హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బారుస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేను ఇవాళ మన ఛానల్లో చూపించబోయే రెసిపీ స్టఫ్డ్ కాకరకాయ ఫ్రై అండి. సో ఇందులో మనం స్టఫింగ్ ఎలా చేసుకుంటామో, ఆ స్టఫింగ్ కూడా ఎలా ఫ్రై అవుతుంది, ఇదంతా మనం మన ఛానల్లో చూపించేస్తాను. సో వెంటనే మన ఛానల్లోకి ఎంటర్ అయిపోదాం. కమ్ ఆన్, గెట్ ఇన్ టు మై ఛానల్. ఇలా చిన్న సైజు కాకరకాయల్ని మనము ఒక హాఫ్ కిలో వరకు తీసుకోవాలి. ఫ్రెష్ కాకరకాయల్ని కోవాలండి. స్టఫింగ్కి ఇలాంటివైతేనే బాగుంటాయి. అండ్ పైన మనము అదంతా ఏదైతే పీల్ ఆఫ్ చేసేసుకుంటామో అది కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీయరన్నమాట. ఎలా అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం. సో అలా మొత్తం పీల్ ఆఫ్ చేసుకున్నాక ఇలా సన్నగా నాట్స్ పెట్టుకోవాలి, వన్ సైడ్ మాత్రమే. అండ్ ఇది పౌడర్ అన్నమాట అందులో స్టఫింగ్కి. ఈ పౌడర్కి మనకు కావాల్సినవి పప్పులు 1 కప్పు, కోకోనట్ పౌడర్ 2 స్పూన్స్, సాల్ట్ 1 స్పూను, ఎండుమిర్చీలు 5, వెల్లుల్లి రెబ్బలు 4, బెల్లం పౌడర్ 1 or 2 స్పూన్స్. ఇవన్నీ వేసి బాగా గ్రైండ్ చేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ పౌడర్ని ఈ కాకరకాయ పీసులకి మనము లోపల స్టఫింగ్ బాగా ఫిల్ చేసుకోవాలండి. సో కొంతమంది స్టఫింగ్ చేసుకున్నాక కూడా థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్తో కడతారు. థ్రెడ్ అయితే కట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం వన్ సైడ్ ఫ్రై చేసేటప్పుడే ఈ లోపల ఉన్న స్టఫ్ అంతా బాగా వేగిపోతుంది. ఆ తర్వాత ఇంకొక సైడ్కి మనము తిప్పుకుంటాం కదా, అప్పుడు ఆ పౌడర్ అనేది లోపల నుంచి బయటికి రాదండి. సో ఎలా చేసుకోవాలో చూడండి. సో ఇలా స్టఫింగ్ మొత్తం ఫిల్ చేసుకున్నాక అన్నీ రెడీగా ఉంచుకోవాలి. అండ్ పౌడర్ మిగులుతుంది కదా అని అనుకోకండి, ఎందుకంటే లాస్ట్లో మనం ఈ పౌడర్ని కూడా యూస్ చేసేస్తాము. అండ్ కాకరకాయ టేస్ట్ చేదుగా ఉంటుంది కాబట్టి నేను బెల్లం యూస్ చేస్తున్నానండి ఈ పౌడర్లో. ఎవరికైనా బెల్లం యూస్ చేయకూడదు అనుకుంటే అది మనం తీసేసుకోవచ్చు గ్రైండ్ చేసుకునేటప్పుడు. నేను పిల్లలు తింటారు కాబట్టి ఇలా పౌడర్లో నేను బెల్లం యాడ్ చేసుకున్నాను. సో ఇలా గట్టిగా లోపలికి పౌడర్ అంతా పోయేలాగా ఫిల్ చేసుకోవాలి. సో ఇలా ఓపెన్గా ఉంటుందండి, బట్ ప్రాబ్లం ఏం లేదు, బయటకి స్టఫింగ్ అనేది బయటికి రాదు. తగినంత ఆయిల్ పెట్టుకోవాలి. అండ్ ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ ఉండాలండి, లైక్ హాఫ్ కాకరకాయ ముక్కలు ఫ్రై అయ్యేలాగా వేసుకోవాలి. అంటే డీప్ ఫ్రై కాదనమాట, ఇది షాలో టైప్ వస్తుంది. మొత్తం పీసెస్ కూడా జాగ్రత్తగా వేసుకోవాలి, కదపకుండా. సో ఇలా వేసుకున్న పీసెస్ని ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచేసుకొని బాగా ఉడకనివ్వాలన్నమాట వన్ సైడ్. ఆ తర్వాత ఫ్రై అయ్యాయి అని తెలిసాక మనము ఇంకొక సైడ్కి తిప్పుకోవాలి. అలా 4 సైడ్స్ పాజిబుల్ ఉంటే 4 సైడ్స్ తిప్పుకోవచ్చండి. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయండి. అండ్ అందులో ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం మనము తీసేసుకోవాలి విడిగా. సో ఆయిల్ అయితే యూజ్ అవ్వదండి తర్వాత కూడా. సో ఇప్పుడు అదే బౌల్లోనే ఆ పీసెస్కి పైన కూడా మనము ఈ స్టఫింగ్ పౌడర్ ఏదైతే ఉందో అది స్ప్రెడ్ చేసుకుంటామన్నమాట. స్ప్రెడ్ చేసుకొని అలా టోస్ట్ చేసుకోవాలి ఒక 1 మినిట్. సో ఈ పౌడర్ వేయడం వల్ల ఏమవుతుందంటే పైన ఉన్న చేదు కూడా మనకి తెలియకుండా తినేయచ్చు అనమాట. సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ చేదు అనేది ఉంటుంది కాబట్టి కాకరకాయ జనరల్గా లైక్ చేయరు పిల్లలు. సో ఇలా చేసి పెట్టండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అండ్ చూడండి లోపల స్టఫ్ మనకి ఎక్కడే కానీ పక్కకు స్పిల్ అవ్వలేదు. అండ్ లోపల కూడా బాగా ఫ్రై అయింది ఆ స్టఫ్ అనేది. సో చాలా బాగా వచ్చాయండి టేస్ట్ కూడా. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బారుస్ వరల్డ్. సో ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.